నేను డోర్ అనుకునలే రాపండి ముందట దేకండి చీనే చెల్లి పెద్ద ఏడ్స్ కూర్చురా టేస్ట్ లేని వేస్ట్ పిల్లరా వీడు కుమేయండి బై బర్త్ మేము ఎవరితో గుర్తించుకోలేదు బికాజ్ ఐమ్ మై बैठ पड़ा हलो रोजा ఏరా కోడింగ్ సరిపోలేదా ఈ సీన్ అంత స్పీడ్ గా స్ప్రెడ్ అయ్యిందా ఏ ప్రభు ఎక్కడ ఉన్నావు ఏ మామా పిలిచావా నీ అబ్బా ప్రభు అంటే జీసస్ లార్డ్ ని పిలిచానరా గాడిద నువ్వు కొల్లు జాకలేస్తావరా నీ సార్ గుడ్ మార్నింగ్ సార్ ఆ గుడ్ మార్నింగ్ విజయ్ ఏది నీ కోత ముక్కేరి సార్ నేను ఏం పాపం చేశాను సార్ అలా అంటారు ఏం పాపం చేశారా మీ తల్లిదండ్రులు మిమ్మల్ని చిన్నప్పుడు బళ్ళో వేసినప్పుడు మొదట మీకు నేర్పించేది గురుదేవో భవ అవును మీరు కాలేజీలోకి వచ్చేసరికి మా జీవితాలతో ఫుట్బాల్ ఆడుకుంటున్నారు ఇట్ ఇస్ వెరీ బ్యాడ్ ఇన్ యువర్ పార్ట్ అందుకే నాకు ఎక్కడ పడితే అక్కడ మండుతుంది ఇప్పుడు అక్కడ మండుతుందో విజయ్ నువ్వేదో బుద్ధిమంతుడు అనుకున్నావు నువ్వు కూడా ఈ బాబతే అన్నమాట అయ్యో సార్ నేను కదా సార్ అక్కడ ఈ మాత్రం వయసు పెట్టి పట్టలేదా నీకు ఈ జాబ్ ఎవడు ఇచ్చాడు అనుకున్నానరా కోతి వేదవలనే అనుకున్నాను కంటికి కనిపించండి రా సౌండ్ లేకుండా బాధేస్తాను అప్పాజీ గారు ఎవర్నండి సౌండ్ లేకుండా పిగుతాను అంటున్నారు నా కంటికి కనపడనివ్వండి ఒరే కోతి వేదవలారా చెట్టు చాట్ నుంచి కారు కూతలు కొయడం కాదురా మీకు దమ్ము ఉంటే బయటికి రండిరా కాలేజీ మిస్ అవ్వా అప్పాజీ గారు మీరు అనవసరంగా ఆవేశపడకండి అలా ఆవేశపడడం వల్ల మీకు బీపీ వస్తుంది షుగర్ వస్తుంది ఆ పైన హార్ట్ అటాక్ వస్తుంది మీ ఆరోగ్యం గురించి చెప్తే నన్ను ఇలా పీకారంటండి మీరు విజయ్ నేను ఇప్పుడు ఇతను ఏమైనా అడిగానా ఏం అడగలేదు సార్ అనవసరంగా ఇతరుల విషయంలో ఇన్వాల్వ్ అయితే నాకు ఎక్కడో కాలు ఇప్పుడు ఎక్కడ కాలుతుందో చెప్పు అపాయింట్మెంట్ రాస్తా చూసారా మీ మీద ఎంతటి గురుభక్తో గురుభక్త సార్ దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది అనవసరంగా పరాయి మగాళ్ళ నోట్లో వేలి పెట్టకూడదని కదా ఇంకెప్పుడు పెట్టకండి పదండి పేసండి కరెక్ట్ ఇప్పటికి సెట్ అయ్యావరా విజయ్ 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 ఏయ్ దిగు ఏంటి నా బైక్ ఎందుకు ఎక్కావు చెప్పు నీ వెహికల్ రిపేరా కాదు మరి ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అయిపోయి ఫైనల్ ఇయర్ లోకి వచ్చేసాం కనీసం నిన్న నా వైపు ఒక్కసారి టర్న్ చేసుకోలేకపోయాను సో ఫైనల్ ట్రై అంత లేదు గాని వేరే వాళ్ళ ఎవరైనా ట్రై చేసుకో తొందరగా పెళ్ళైన అవుతుంది తొట్టి గెంగ్లు కార్టూన్స్ వద్దు గురు నీ అంటే జెంట్స్ కావాలి అయినా నీ హార్ట్ ఖాళీ కదా నాకు ఇచ్చేకూడదు ఇప్పుడు కాదులే మరి ఎప్పుడు అమ్మ తల్లి ఎప్పటికీ కాదు నన్ను వదిలే ప్లీజ్ విజయ్ మామ టైటిల్ సర్జరీ పెళ్ళి మామ బటర్ఫ్లై స్పెషలిస్ట్ నుంచి చూస్తున్నాము బతికించవరా అబ్బా మరి బటర్ఫ్లై మూల ఎవరు ఎక్కడ ఉన్నారో తెల్లట్లేదు ఏంటారు పేషా ఈ రోజు అన్ని మీకు శుభాలే ఏమైంది సార్ ఏమైందని అలా కూను అడుగుతారు ఏమిటి మీరిద్దరు ఇలా గుద్దుతారని తెలిసింటే నా శరీరం నిండా కవచం పెట్టించుకుని వచ్చేవాడిని సార్ ఇనప సమ్మెటతో కొట్టినట్టు దిమ్మ తిరిగిపోయింది బాబు నేను ఇప్పుడు ఎక్కడున్నాను కుళ్ళు జోకులైకో నేను చిన్నప్పటి నుంచి అంతే సార్ అలా అడ్డంగా యముడి వాహనంలా తల తిప్పకపోతే అదే మీ
కొంచెం తావిస్తే నా క్లాస్ రూమ్ లోకి వెళ్ళి నా పాఠాలేవో నేను చెప్పుకు చస్తాను. మేము ఇద్దరం ప్రేమించుకోవడానికి వెళ్తున్నాం సార్. చావండి అయితే. అదే వెళ్ళండి అయితే. బ్లెస్సింగ్స్ కావాలి. బ్లెస్సింగ్స్ కలికాలం. మీరిద్దరూ నిండుగా భారీ దంపతుల్లా బతికి చావండి. నాకు హాయ్ మోడల్స్ అండ్ రౌడీస్ గుడ్ మార్నింగ్. ఏడ్ చాలే ఎవడ్రా సౌండ్ రాకుండా కొడతా ఎక్స్ట్రా మాట్లాడితే అంతొద్దు ఇట్లారా కాదు మాస్టర్ గుసగుసలొద్దు గోబ పగిలిపోద్ది నేను అసలే చండశేషనుణ్ణి చెప్పింది నోరు మూసుకుని వినడం నేర్చుకోండి నీకు తెలుసో లేదో నేను కడప నుంచి వచ్చా ఏ బ్యాచ్ నరసింహనాయుడు బ్యాచీరా బాంబులేవి మీ గడపలో పెట్టాడు ఈ ఇయర్ ఫస్ట్ వీక్ లో క్లాస్ తీసుకున్నాను కాబట్టి అందులో చిన్న అడ్జస్ట్మెంట్ ఉంది కాబట్టి ఈసారికి ఎక్స్క్యూజ్ చేసి వదిలేస్తున్నాను ఇంకోసారి సౌండ్ వచ్చిందో సౌండ్ రాకుండా కొడతారు ఎగ్జాక్ట్లీ బుద్ధిమంతుడు పైకి వస్తావు అడ్జస్ట్మెంట్ ఏంటంటే తెలుగు మాస్టర్ అని జంబులింగం ఎక్కడ తెచ్చాడో ప్రిన్సిపల్ గారికి తెలియదు కాబట్టి హిస్టరీ మాస్టర్ అని నన్ను ఈ అడ్జస్ట్మెంట్ కి పంపించారు కాబట్టి తెలుగు పాఠం చెప్పేటప్పుడు చిన్న చిన్న తొట్టుపాట్లు పొరపాట్లు జరిగినా తప్పుడు కథలు చెప్పినా కొంచెం కోఆపరేట్ చేయాలి ట్రై చేస్తాంలే నరకాసుర వధ అనే కథను నేను ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను ఎందుకు సార్ మాకు ఈ బాధ ఇప్పుడే కదరా కొంచెం కోఆపరేట్ చేయమని రిక్వెస్ట్ చేశాను సత్యభామా సత్యభామా నిన్నే మాస్టర్ కూతేస్తున్నాడు ఎవడా వాడు నేనే సార్ సత్యభామ అని పిలిచారు కదా ఫుల్ స్లీపింగ్ ఈవినింగ్ దాకలవ్వదు నీకెందుకురా రాత్రి ఎఫ్టీవీ ఎంటీవీ చూసి అలిసిపోయి ఉంటుంది పాపం రెస్ట్ తీసుకునిరా అయినా నేను చెప్పబోయే సత్యభామ ఈ సత్యభామ కాదురా నా కథలో సత్యభామ కథలో సత్యభామతో కూడా మాట్లాడతారా సార్ సౌండ్ రాకుండా ఈడియట్స్ హాఫ్ నాలెడ్జ్ వ్యధంలో సెంచరీ టైం ఇచ్చినా మీరు డెవలప్ కారురా స్టూపిడ్స్ ఫూల్స్ ఈడియట్స్ రోమియో అప్పాజీ గారు అప్పాజీ గారు అప్పాజీ గారు ఏమిటండి ఆవేశం ఏమిటా కోపం తిట్లన్నీ ఆంగ్లంలో తిడతారంటండి ఎంత చక్కగా తెలుగులో తిట్టగా ఇదా మీ సమస్య నేను ఇంకేదో అనుకుని కంగారెత్తిపోయి ఏమీ లేదు తిట్లు ఇంగ్లీష్ లో తిట్టారా తెలుగులో తిట్టారా అన్నది సమస్య కాదు మరి ఏం మాట్లాడుతున్నారు మీరు ఇనే ఉన్నారు ఏం మాట్లాడుతున్నారు మీరు ఏం మాట్లాడారు బుద్ధి జ్ఞానం ఉండే మాట్లాడుతున్నారా తెలుగులో తిట్లంటే ఏమిటి ఏమిటి అమ్మ అక్క అలి అని ఉంటాయి ఆ తిట్లు వీళ్ళని నేను తిరిగితే నా పాటలు ఏమైనా ఉంచుతారా అసలు ఉంటారు అది అసలు నేను చెప్పదలుచుకుంది ఏంటంటే మీరు చెప్పదలుచుకున్నది క్లాస్ రూమ్ కి వెళ్ళి చెప్పండి అది కాదండి వెళ్ళండి అమ్మా అప్పాజీ గారు ఆంగ్లంలో మిమ్మల్ని అమ్మనాభూతులు ఎందుకు తిడుతున్నారో ఇప్పుడు నాకు బోధపడింది ఇడియట్స్ బ్రూట్స్ ఎవర్ని సార్ నిన్నేరా దొల్లపోతా కుక్క నక్క ఎలుగుబంటి పంది అప్ప ఖడ్గమృగం లాగుద్దావురా గాడిద ఆరాధన సార్ ఎవరు అది కాదు అదొక ఫీలింగ్ అబ్బా అవును నా క్లాస్ ఎందుకు ఎగ్గొట్టావమ్మా మీ ఫేస్ చూసే బదులు ఎట్టనో పుట్టనో చూస్తే మనశ్శాంతిగా ఉంటుందని నాకు నువ్వు నీకు నేను వైద్యం బాగా ముదిరిపోయింది లేజర్ అవగానే హాజరవుతా అప్పుడు చూస్తాడు రాడు ఈ పని మిమ్మల్ని బాగుపరచడం ఆ భగవంతుడి తరం కూడా కాదు మీరింతే ఈ జన్మకింతే ఓరి నాయను కొండని ఢీ కొట్టడం అంటే ఇదే కావచ్చు ఏమైంది వీడికి వైద్య ప్రకోపం ఏంటే కాలేజ్ కనుకుంటే పొద్దున్న ఎక్కడ పెట్టేస్తున్నావు నీ గురించి అరగంట నుంచి వెయిటింగ్ ఏ మళ్ళీ బండిలో పెట్రోల్ అయిపోయిందా అది కదరా ఎప్పుడు లేనిది పొద్దునే మా ఇంటికి వచ్చి అడిగాడు ఎవడాడు ముగ్గు శాస్త్రి గాడు ఏమడిగాడు కనుక చూద్దాం ఏముంటుంది సడన్ గా పెళ్లి చేసుకోవాలనిపించుంటుంది ఓ ట్రైల్ వేసి ఉంటాడు నువ్వు తప్ప ఎవరో దొరకుంటారు ఆడికంత సీన్ లేదు కానీ డబ్బులు అడిగాడు డబ్బులా నిన్న అంత పోయే కాలమే వచ్చింది అడిగి వాడి దగ్గర 20,000 ఉన్నాయట 30,000 అరేంజ్ చేయమన్నాడు ఎందుకు రా అంటే చెప్పలేదు మైఖేల్ గాడు క్యామ్ రఫి ముగ్గురు ఓ 50 టెండర్ పెట్టారు పంపదీస్ కాలేజ్ మానేసి వేరే బిజినెస్ ఏదైనా స్టార్ట్ చేస్తున్నారా వాళ్ళ మొహాలు వాళ్ళే సరిగ్గా కడుక్కోలేరు వాళ్ళకి మళ్ళీ బిజినెస్ ఏదో ప్లాన్ లో ఉన్నారా అయినా మనకెందుకు గానీ కాఫీ తాగుదాం పదా అబ్బా
కలిసి బతుకుతా ఉన్నంత ఆనందంగా ఉంది. ఇదిగో ఇదిగో అందుకే నేను నీతో ఎక్కువగా మాట్లాడను. కొంచెం తనువిస్తే చాలు చంకెక్కేస్తావు. సారీ సారీ సారీ. సర్లే పద బండిది. 59, 60, 61, 62. లాటరీ తగిలిందా చావు కేక పెడుతున్నాడు అంత లేదు అంత్రాక్స్ వచ్చినట్టు అరిపెంట్రా ఏం లేదు మామ ఒకటి గుడ్ న్యూస్ ఒకటి బ్యాడ్ న్యూస్ రా ముందు గుడ్ న్యూస్ చెప్పు అదే మన రిజల్ట్స్ వచ్చారా